బాగా బ్రతికితే మరణించాకని శవాన్ని మోసే ఆ నలుగురిని సంపాదించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలుగుతాము. నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించుకోగలుగుతాము. నీకు నచ్చని పని కోసం నడిరాత్రుల్లో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. సాధన మొదలుపెట్టు, అదే నీకు అన్ని సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల అని తెలుసుకో. అది లేకుండా నువ్వు ఎంత గొంతోచించుకున్నా ఎక్కడ ఎవరు కూడా పట్టించుకోరు. ఇళ్లల్లో జరిగే గొడవలను వినాలనుకునేవాడు తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేడు. పదును తగ్గిన నేలలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలబడదు. ఒక బంధం ఇక్కడ సమయంగా ఉండాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే నమ్మకం ఎక్కువగా ఉండాలి. మన అహంకారంతో 10 మంది మీద పెత్తనం చేసి మన అహాన్ని చల్లబరచుకోవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడినా ఇతరులు పొందే నష్టం కన్నా మనం పొందే నష్టమే ఎక్కువ. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే ఒకటి. రహస్యాలను ఎప్పుడు కూడా చెప్పదు. అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీకు నచ్చిన పని మీరు బాగానే చేస్తారు, కానీ ప్రతి పని మీకు నచ్చినట్లు చేయడమే విజయానికి రహస్యం. ఒక స్త్రీ కసాయి భర్తతో అయినా బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ అనుమానించే వారితో బ్రతకడానికి చాలా కష్టంగా అలాగే భారంగా భావిస్తుంది. అలాగే ఆ బంధం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. మనిషికి బ్రతకడానికి పెద్ద ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కాని గొప్ప కార్యాలు గొప్ప త్యాగాల వల్ల సాధించబడతాయి. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, అలాగే ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. బాధ అనేది మనిషికి మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. 2 రోజులు బాగానే ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటైపోతుంది. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రేమించిన వారు ఎక్కడ దూరం అవుతారో లేదా ఎవరైనా దూరం చేస్తారో అని భయపడుతుంటారు. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. అది ప్రతి ఓటమి వెనుక ఉండే కథ. సంకల్ప బలం ఉండాలి, కాని పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు. నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకెందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించకు. ఒక మాట గుర్తుపెట్టుకో, కాలం అనేది మంచి ఆటగాళ్లకే పోటీ ఇస్తుంది, కానీ చేతకానే చవటలకు కాదు. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దులు అని మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేము అనుకుని బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది. ఇన్ని మంచి పదాల్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.